بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. ఇట్లారా మనం ఏ విధంగా గడ్డు పరిస్థితులు క్లిష్ట పరిస్థితులను అధిగమించాలి, ఇస్లాం ధర్మం ఏ విధంగా మార్గనిర్దేశన చేస్తుంది, ఈ అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. దైవ ప్రవక్త తెలియజేశారు, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకండి, మంచిని మాత్రమే ఊహించండి, సదాభిప్రాయాన్ని కలిగి ఉండండి అన్నారు. దైవం నీకు ఏదైతే రాసి పెట్టాడో అది తప్ప ఏది కూడా కలగదు. కాబట్టి ఆయన రాసి పెట్టింది జరుగుతుంది, మీరు ఎంత మాత్రం కూడా అనవసరమైనటువంటి భయాలకు భయాందోళనకు గురి కాకండి అని చెప్పేసి ప్రవక్త వారు ఒక పాజిటివ్ థింకింగ్ను ఒక డెవలప్ చేయడానికి ప్రొఫెసర్ అల్లా సలాం వారి యొక్క బోధనలు మనకు ఉపయోగపడతాయి డెవలప్ చేసుకోవడానికి. ఇంకేం చెప్పారంటే, ఖురాన్ ఏం చెప్పారంటే, వ్యాధి స్వస్థత అనేది దైవం చేతిలో ఉన్నాయని చెప్పడం జరిగింది. వైజా మరిస్తూ వహువ యష్ఫీన్, నేను వ్యాధికి గురైనప్పుడు ఆయన నాకు స్వస్థతనిస్తాడు. కాబట్టి వ్యాధి స్వస్థత ఆయన చేతుల్లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ప్రవక్త వారు చెప్పారు వ్యాధి మందు లేనటువంటి ఔషధం లేనటువంటి వ్యాధి ఏది కూడా లేదు, వ్యాధితో పాటు ఔషధం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఔషధాన్ని మనకు అన్వేషించి ప్రపంచానికి ఇచ్చేవారే సైంటిస్టులు, ఈ డాక్టర్లు, వీరందరూ కూడా. ఆల్రెడీ దైవం పెట్టేసరికి అది ఎక్కడుందో మనం అన్వేషణ చేయాలి, సమయం పట్టవచ్చు. సూత్ర మహాశీలరా ముందు ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి ఇస్లాం తెలియజేస్తుంది. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి జీవితం అంటుంది. బల్తు సిరునల్ హయాతి దున్యావల్ ఆఖిరత్తు ఖైరు అబక, ఇది తాత్కాలిక జీవితము, 7 డేస్ వండర్ మాత్రమే, 3 నాళ్ళ ముచ్చట మాత్రమే, అసలైనది పరలోకము అని ఇక్కడ ఈ ప్రపంచం పట్ల వ్యామోహాన్ని, మరణం పట్ల భయాన్ని ముందు తొలగిస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే, దైవము జీవన మరణాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. వహు వల్లది యుహీ వ యుమీత్, కాబట్టి మనం భయపడవలసిన అవసరం ఏముంది? మనం మరణకాలం ముందే రాయబడి ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏంది? ప్రాణం ఎందుకు, ప్రాణం పోతుందని చెప్పడానికి. అందుకనే ముస్లిం సోదరులు దేనికైనా భయపడతారు, కానీ చావుకి భయపడరు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజున మనం వెళ్ళవలసిన వాళ్ళమే అని చెప్పేసి. ఇంకా అంతేకాకుండా మరణం తథ్యమన్న సంగతి కూడా తెలుసు. కుల్లు మన్ అలైహ ఫాన్, ప్రతీదీ నశించిపోయేదే. వయబక వజహురబ్బిక జుల్జలాల విక్రమ్, ఆ పరాతత్పరుడు తప్ప సమస్తం కూడా నశించిపోయేదని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. సరే, ఇంకొంచెం మిగిలిపోయింది, ఇన్షాల్లా నేను రేపు పూర్తి చేస్తాను. వాకిలు తవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వే జనా సుఖిన భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.